వాగ్దానం వాస్తవం. గౌరీపురంలో హేమంతుడు అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద భవంతి, డబ్బు, బంగారం, వస్తువులు, వాహనాలు లెక్కలేనన్ని ఉండేవి. అయితే దాన ధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి. ఎవరైనా ఏదైనా సహాయం అడగడానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత రమ్మనేవాడు. తర్వాత వెళ్తే మళ్ళీ ఇంకేదో కారణం చెప్పేవాడు. అంతేగాని పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఆ విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డ పేరు వచ్చింది. అదే ఊర్లో ప్రసన్నుడు అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరులకు తనకు తోచిన సాయం చేస్తుండేవాడు. అడిగిన వారికి లేదనకుండా తృణమో పణమో ఇస్తుండడంతో ప్రసన్నుడిని అందరూ మెచ్చుకునేవారు. ఇది చూసి హేమంతుడికి ఈర్ష కలిగింది. హేమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. కొంతకాలం మాగండి, నేను నా ఆస్తి మొత్తాన్ని ఈ ఊళ్ళో బడి గుడి కట్టించడానికి దాన ధర్మాలకు ఇచ్చేస్తాను అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభించాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రసన్నుడు మాత్రం ఎప్పటిలాగానే అందరికీ సాయం చేస్తూ బడికి వెళ్ళే పేద పిల్లలకు పలకలు బలపాలు ఉచితంగా ఇవ్వసాగాడు. అలాగే గుడికి వెళ్ళే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంచిపెట్టసాగాడు. ఒకరోజు ప్రసన్నుడికి ఊర్లో ఘన సన్మానం జరిగింది. నా ఆస్తిని బడికి గుడికి ఇస్తానంటే నాకుగాక ఇతనికి సన్మానం చేస్తారా అని హేమంతుడు అందరినీ అడిగాడు. మీరు ఎప్పుడో ఇస్తానంటారు, ఆయన ఇప్పుడే ఇస్తున్నారు, అది తేడా అన్నారు ప్రజలు. దాంతో తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి ఉదారంగా ఉండసాగాడు.